हेलो फैमिली वेलकम बैक टू मई चैनल योगा सेशन चूपिस्तुन्नानु ना मॉर्निंग एक्सरसाइज रूटीन एट्ला उंटुंदो अदि चूपिस्तुन्नानु मीकु इदि 17 मिनिट्स योगा सेशन अन्नमाट अंड अदि काक नाकु 10 निमिषालु सूक्ष्म व्यायामालकु टाइम पडुतुंदन्नमाट मीरंदरू इट्ला चेसुकुनेटट्लयिते गनुक एन्नि नेप्पुलु मेसेजेस रास्तुन्नारो नाकु प्रति नेप्पि कूडा मीकु तग्गुतुंदी बाडीलो स्ट्रेचेस लेनप्पुडु मीकु नेप्पुलु मोदलवुतायि ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా బాడీని మీకు శరీరం ఎంతవరకు వంగగలిగితే అంతవరకు వంచి మీరు చిన్నగానే 1 సెంటీమీటర్ వంగినా పర్వాలేదండి రేపొద్దుటికి 2 సెంటీమీటర్లు వంగగలుగుతుందన్నమాట మీకు మోటివేషన్ కోసం నేను ఈ వీడియోలు చేస్తున్నానండి మీరందరూ కూడా ఇవాళ మార్నింగ్ మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు రాశారన్నమాట మమ్మల్ని మోటివేట్ చేయండి అని చెప్పి ఇంతకంటే మోటివేషన్ ఇంకెవరు కూడా ఇవ్వలేరండి మీకు ఎన్ని వీడియోలు వెతికినా కూడా నేను నా 58 ఏళ్ల వయసులో నేను మీకు ఇట్లా చేసి చూపించి మంచి ఫుడ్ చూపించి నేను ఇట్లా మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నా నేను సూర్య నమస్కార్ మంత్ర మాత్రం నేను ఇందులో పెట్టట్లేదండి డిలీట్ చేస్తున్నా ఎందుకంటే మన ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్ క్లెయిమ్ పడుతుందన్నమాట సో అందుకని నేను మీకు ఫోన్లో క్లోజ్ అప్లో చూపిస్తున్నాను ఆ తర్వాత మాత్రం మీరు చక్కగా నేను మ్యూజిక్ పెట్టేస్తాను మ్యూజిక్ ఇది సూర్య నమస్కార్ మంత్ర అండి ఇది 17 రౌండ్లు దాని కింద ఇంకొకటి ఉంది చూడండి ఇంకొక పిక్చర్ కనబడుతుంది చూడండి కింద మళ్ళీ పైకి స్క్రోల్ చేసి చూపిస్తున్నాను చూడండి 2 ఉంటాయి ఇది 108 సూర్య నమస్కారాలు అన్నమాట ఫస్ట్దేమో మనకి 12 ఉంటాయి సెకండ్ ఏమో 108 అందులోనే 30 రౌండ్ కూడా ఒకటి ఉంటుందండి 30 రౌండ్ కూడా నేను ఎక్కువ చేస్తానే ఉంటాను నేను మీకు 2 యాంగిల్స్లో చూపిస్తున్నాను సూర్య నమస్కారాలని నేను 2 యాంగిల్స్ ఏంటంటే ఫ్రంట్ యాంగిల్లో మీకు కొన్ని తెలుస్తాయి సైడ్ యాంగిల్లో కొన్ని తెలుస్తాయి ఒక 5 వరకు ఫ్రంట్కి చేసా ఒక 5-6 వరకు సైడ్కి చేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు మీకు ఆ మంత్రాన్ని పెట్టుకుని మీరు నేను ఆ మంత్రాన్ని మీకు కింద లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నేను అది చూసుకుని మీరు అది పెట్టుకుని మీరు ముందు వినడానికి చూడండి ఒక 4 రోజులు ఆ మంత్రాన్ని వినండి విన్నాక అర్థం చేసుకుని ఆ మంత్రాతో పాటుగా నేను ఇది చేస్తున్నాను ఆ మ్యూజిక్ పెట్టకూడదు కాబట్టి డిలీట్ చేస్తున్నాను నేను మీరు అలా ముందు అర్థం చేసుకుని ఆ మంత్రాన్ని దాని ప్రకారంగా ఒక్కొక్క పోస్చర్ని మీరు చేసుకుంటారని చెప్పి చూస్తున్నానండి నేను లేదంటే కనుక ఈసారి ఎప్పుడన్నా నేను మంత్రాతోటి పెట్టి క్లెయిమ్ పడినప్పుడు నేను దాన్ని ఏదో ఒక రకంగా రెక్టిఫై చేసుకోగలుగుతాను నేను కాకపోతే 17 మినిట్స్ నేను పెట్టలేను అనమాట మంత్రాన్ని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తెలియజేయండి కొన్ని పోస్చర్స్లో పర్వతాసనాల్లో వెనకాల పాదాలు నేలకి గట్టిగా ఆనాలన్నమాట అవన్నీ చూడండి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు నేను చేసుకున్నాను ఆ శరీరాన్ని బట్టి నాకు మోకాలు నొప్పి ఉంది కాబట్టి పెద్ద మేజర్ కాదండి మైనర్ చేంజెస్ అన్నమాట అవి చూస్తా మీరు నేను చేసే 17 నిమిషాల సూర్య నమస్కారాలు సూక్ష్మ వ్యాయామాలు ముందు చేసేసానండి దీనికంటే ముందు నేను అయిపోయిన తర్వాత మీకు ఓన్లీ ఇది వరకే రికార్డ్ చేస్తున్నాను అన్నమాట మీరందరూ ఇట్లా చేసుకుని ఎంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నాకు వచ్చే మెసేజెస్ అయితే అసలు మామూలుగా రావట్లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈజీగా ఫీల్ అవుతున్నామండి అని చెప్పి చెప్తున్నారు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో 5 ఏళ్ల నుంచి నా వీడియోలు చూసేవాళ్ళు 25 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోండి మీరు లైఫ్ టైం ఎటువంటి నిప్పులు లేకుండా హెల్దీగా ఉండగలుగుతారు ఇది వాళ్ళ వీడియో అండి నేను మ్యూజిక్ పెట్టేస్తున్నాను ఎంజాయ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో ॐ भास्कराय नमः ॐ मित्राय नमः ॐ रवये नमः ॐ सूर्याय नमः ॐ भानवे नमः ॐ खगाय नमः ॐ वूष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मरीचये नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ आर्घाय नमः
భాస్కరాయ నమః ఓం మిత్రాయ నమః ఓం రవయై నమః ఓం సూర్యాయ నమః ఓం భానవే నమః ఓం ఖగాయ నమః ఓం ఊష్ణే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం మరీచయే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం అర్కాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం మిత్రాయ నమః ఓం రవయే నమః ఓం సూర్యాయ నమః ఓం భానవే నమః ఓం ఖగాయ నమః ఓం ఊష్ణే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం మరీచయే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం అర్కాయ నమః ఓం భాస్కరాయ నమః ఓం మిత్రాయ నమః ఓం రవయే నమః ఓం సూర్యాయ నమః ఓం భానవే నమః ఓం ఖగాయ నమః ఊష్ణే నమః ఓం హిరణ్యగర్భాయ నమః ఓం మరీచయే నమః ఓం ఆదిత్యాయ నమః
ओम सवित्रे नमः। ओम अर्काय नमः। ओम भास्कराय नमः। ओम ओम मित्राय नमः। ओम रवये नमः। ओम सूर्याय नमः। ओम भानवे नमः। ओम खगाय नमः। ओम उष्णे नमः। ओम उष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचये नमः। ओम आदित्याय नमः। ओम सवित्रे नमः। ओम अर्काय नमः। ओम भास्कराय नमः। ओम मित्राय नमः। ओम रवये नमः। ओम सूर्याय नमः। ओम भानवे नमः। ओम खगाय नमः। ओम उष्णे नमः। ओम हिरण्यगर्भाय नमः। ओम मरीचये नमः। ओम आदित्याय नमः। ओम सवित्रे नमः। ओम अर्काय नमः। ओम भास्कराय नमः। ओम मित्राय नमः। ओम रवये नमः। ओम सूर्याय नमः। ओम भानवे नमः। ओम खगाय नमः। ओम उष्णे नमः। ओम
హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్ఘాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం ఊష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరీచయే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్ఘాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం మిత్రాయ నమః. ఇదండి ఇవాళ యోగా సెషను అయిపోయింది. నేను మ్యూజిక్ అంతా తీసేశానండి, మనకి కాపీ రైట్ పడుతుందని చెప్పి నేను విడిగా మీకు ఆ మంత్రాలని నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు నేను కొంచెం చిన్న చిన్న అక్కడక్కడ నేను మిస్టేక్స్ అన్నాను. నేను ఏంటంటే చేసేటప్పుడు ఫ్లోలో వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక 3 to 4 మినిట్స్ అమృతాసనంలోకి వెళ్ళిపోండి. మీ భారాన్ని మొత్తం భూమి మీద వదిలేసేయండి. హార్ట్ బీట్ చాలా ఎక్కువ ఉంటుంది, బాగా స్వెట్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే పోస్చర్లో మనం స్టాండ్ అవుతున్నాం కదా, ఒక 2-3 సెకండ్స్ స్టాండ్ అవుతున్నాం కాబట్టి చాలా ప్రెషర్ మీద ఉంటుంది బాడీ. బాగా రిలాక్సింగ్గా శరీరాన్ని భూమి మీద వదిలేసి ఊపిరితిత్తులు నిండా గాలి పీల్చుకోండి. బాగా గాలి ఖాళీ అయిందనే వరకు బయటకు వదిలేసేయండి. రిలాక్స్డ్గా ఉండండి. ఒక 3 మినిట్స్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి తిరిగి మీరు చేయి సపోర్ట్ తీసుకుని పైకి లేగండి. కళ్ళు తెరవద్దు. ఇప్పుడు 2 చేతుల్ని రబ్ చేసి బాగా రబ్ చేయండి. కొంచెం వేడి పుట్టే వరకు కళ్ళ మీద మీ మొహం మీద ఆనించి అట్లా ఉంచండి. ఎందుకంటే మనకి నాడులన్నీ ఓపెన్ అవుతాయన్నమాట. ఓపెన్ అయిన వాటిని మనం కొంచెం రిలాక్స్ చేయటం అన్నమాట. ఇది చక్కగా రిలాక్స్ అవ్వండి అంతే. ఇంకా మీకు ముందు సూక్ష్మ వ్యాయామాలు ఇదివరకటి వీడియోలో చూపించాను, ఆ రకంగా చేసుకోండి. చూసారు కదండి వాళ్ళ యోగా సెషన్. సూర్య నమస్కారాల్లో నేను 2 వెరైటీస్ చేస్తాను. ఫస్ట్ వెరైటీ వచ్చి 17 మినిట్స్ 33 సెకండ్స్ తీసుకుంటుందండి. సెకండ్ వెరైటీ వచ్చి మనకి 30 మినిట్స్ తీసుకుంటుంది. 33 మినిట్స్ అండి, యాక్చువల్గా 33 మినిట్స్ తీసుకుంటుంది. అక్కడ నేను 33 రౌండ్స్ చేస్తానండి. ఇక్కడ వచ్చేటప్పటికి 12 రౌండ్స్ చేస్తాను. 12 రౌండ్స్ తోటి నా బాడీ చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మీరందరూ కూడా ఇట్లా యోగా చేసి సూర్య నమస్కారాలు నేను చాలాసార్లు చూపించానండి. యోగా సార్తో చూపించా, విడిగా నేను చూపించా, మళ్ళీ మళ్ళీ మ్యాచ్ చూపిస్తానే ఉంటున్నాను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. వాళ్ళ మార్నింగ్ కూడా మా ఫ్యామిలీ మెంబర్ ఒకరు మెసేజ్ పెట్టారండి నాకు,
రేపు 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 అని చెప్పి నేను పోస్ట్పోన్ చేస్తున్నానండి. మమ్మల్ని మోటివేట్ చేయడానికి ఒక వీడియో చేయండి అని చెప్పారు. ఇంక ఇంతకంటే మోటివేషన్ నేను ఎట్లా ఇవ్వగలుగుతానండి? ఇంకొక చిన్న కర్ర ఒకటి ఇస్తే మీ ఇంటికి వచ్చి రెండు కొట్టి చేయించుతాను. ఇంక అందుకంటే ఇంక నేను లాస్ట్ స్టెప్ నా చేతిలో ఉన్నది అది ఒకటేనమాట. సో లేదండి, అట్లా కాదు. మీరు మ్యాట్ తీసిన ఎప్పుడైతే ఫ్లోర్ మీద వేసేస్తారో ఆటోమేటిక్గా మోటివేషన్ మీకు వస్తుందన్నమాట. మ్యాట్ వేయినంత వరకు మీకు మోటివేషన్ రాదండి. మీరు మంచంలో పడుకునో కూర్చునో మ్యాట్ ఎక్కడ ఉందో తెద్దాం వేద్దామని అనుకుంటే మాత్రం అది అట్లానే ఉంటుందన్నమాట. మ్యాట్ తీసుకొచ్చి వేసారంటే ఒకసారి ఫ్లోర్ మీద మీకు ఇంకా కంపల్సరీ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతారనమాట. అట్లా ఎవ్రీడే మీకు మీరుగా ఒక 1 అవర్ ఇచ్చుకోండి, ఎంతో హెల్దీగా ఉండండి. నేను కూడా 1993 నుంచి 2003-2004 వరకు చాలా సివియర్ బ్యాక్ పెయిన్తో బాధపడ్డాను. 2007 ఇది కూడా కాదండి, 2008 వరకు నండి అన్ని సంవత్సరాలు సివియర్ బ్యాక్ పెయిన్తో బాధపడ్డానండి. ఇప్పుడు అసలు బ్యాక్ పెయిన్ అనేది లేదు. నేను ఆకిళ్ళన్ని కడిగేస్తా శుభ్రంగా, ట్యూబ్ పెట్టి నీళ్లు పెట్టేసి, అసలు ఎటువంటి బాధ లేదు నాకైతే. అసలు నడువు నొప్పి ఉండేదని కూడా మర్చిపోయానండి. అది ఎట్లా తగ్గిందో కూడా నాకు తెలియదు. అప్పుడు నేను పెద్దగా ఎక్సర్సైజ్ కూడా చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మోకాలు నొప్పి వచ్చిన తర్వాత, ఇక మోకాలు నొప్పి మన నుంచోనేవారు కాబట్టి నేను మోకాలు నొప్పి కోసం నేను అప్పుడు యోగా 2015లో యోగా స్టార్ట్ చేశానండి. యోగా అండ్ జిమ్ 2015 కాదు 2012-13లో స్టార్ట్ చేశాను అన్నమాట. అప్పటికి కొంచెం ఉందండి మోకాలు నొప్పి. స్టార్ట్ చేశాను, ఇంకా అక్కడి నుంచి యోగా ఒక 1.5 సంవత్సరాలు చేశాను. తర్వాత జిమ్ స్టార్ట్ చేశాను అన్నమాట. అట్లా ఈ యోగా నేర్చుకోవటం నాకు చాలా ఉపయోగపడింది. మన సనాతన వ్యాయామాల్లో ఒక వ్యాయామం అండి. మన ఋషులు వీరందరూ కూడా ఎక్కువ యోగా చేసి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు బతికారని చెప్పి మనం అందరం విని పెరిగాం కాబట్టి మీరందరూ కూడా యోగాని మీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోండి. మార్నింగ్ ఒక 15 రౌండ్లు, ఈవినింగ్ ఒక 15 రౌండ్లు చేస్తే ఇంకా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈవినింగ్ టైం ఇవ్వలేకపోతున్నా, కొంచెం లేజీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ అన్నం తిన్న తర్వాత చేయాలా అనిపిస్తుంది మళ్ళీ నాకు, కానీ చేయొచ్చు. 3 అవర్స్ గ్యాప్ పెట్టుకుంటే కనుక ఈవినింగ్ కూడా చేయొచ్చు. మీరందరూ ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి. ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే మీకు మీరు ఒక 20 నిమిషాలు ఇవ్వలేరండి. సూర్య నమస్కారాలు 17 నిమిషాలు, సూక్ష్మ వ్యాయామాలు 10 నిమిషాలు అండి. 27 నిమిషాలు మొత్తం మీ టోటల్ డేని ఎంతో హెల్దీగా ఉంచుతాయి. నేను చూపించిన హెల్దీ డైట్ తినండి, హెల్దీ ఎక్సర్సైజ్ చేయండి. ఇంతకు మించి ఏం అక్కర్లేదండి. సూర్య నమస్కారాలు అండ్ సూక్ష్మ వ్యాయామాలకు మించి మీకు ఏం అక్కర్లేదు ఇంకా రోజులో. మీరు ఇంకా లేదు మజిల్స్ వచ్చేయాలి, నేను సైజ్ 0 అయిపోవాలన్నప్పుడు మీరు డైట్ చేస్తా, మీరు కావాలంటే జిమ్ చేయొచ్చండి. ఇది 2 పద్ధతులుగా ఉంటాయి. నేను 2 పద్ధతుల్లో ఏది కుదిరితే చేస్తానే ఉంటాను నేను. సో ఇది వాళ్ళని మీరు చెప్పదలుచుకున్నదండి. మీరందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఇవి నా మోటివేషనల్ వర్డ్స్ అని అనుకోండి. మీరు నా వీడియో పెట్టి చేస్తారని చెప్పి నేను ఫ్రంట్ యాంగిల్ అండ్ సైడ్ యాంగిల్ 2 చూపించాను నేను. కొన్ని పోస్టర్స్ ఫ్రంట్ యాంగిల్లో మీకు అర్థం కాకపోవచ్చు, కాలు ఎలా పెట్టానో ఏంటనేది, అవన్నీ మీరు చూసుకుంటా చాలా జాగ్రత్తగా చేయండి. చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఇది వాళ్ళు నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి. మీ ఆరోగ్యమైన రోజుని యోగాతోటి స్టార్ట్ చేయండి. మీరందరూ ఆ రోజంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. రోజు చేస్తే జీవితం అంతా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇది నేను చెప్పదలుచుకున్నదండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోలో. ఈరోజు మధ్యాహ్నం నుంచి నాకు ట్రావెల్ స్టార్ట్ అవుతుంది, చెప్పాను కదండి. వియత్నాం వెళ్తున్నానని చెప్పి మంచి వీడియోస్ నేను అక్కడి నుంచి, వియత్నాం నుంచి కూడా నేను పెడతాను నేను ట్రావెల్ బ్లాగ్స్. అని నేను చూడండి, నేను ఎందుకంటే ట్రావెలింగ్లో ఉన్నప్పుడు నేను రెగ్యులర్ రెసిపీస్ కానీ చేయలేను కదా నేను, అండ్ అందుకని నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేసినట్టుగా నేను ఫీల్ అవుతాను నేను. ఇది నేను చెప్పదలుచుకున్నదండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. వియత్నాం వీడియోస్ అన్ని తప్పకుండా చూడండి. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోతో. మరొక వీడియో, మంచి వీడియో, హెల్దీ వీడియో నా చేతిలో ఉండిపోయిందండి. అది రేపు మార్నింగ్ నేను ట్రావెల్లో ఉన్నా కూడా ఒక వీడియో పోస్ట్ చేసేస్తాను నేను, అది కూడా చూడండి. నేను షెడ్యూల్ చేసేసుకుని వెళ్ళిపోతాను నేను మధ్యాహ్నం నుంచిను. అది కూడా మీకు వచ్చేస్తుంది. వెరీ వెరీ హెల్దీ సూప్ అనమాట. అది కూడా అది రికార్డ్ అయిపోయి ఉంది, నేను పెట్టడానికి లేట్ చేశాను నేను. ఇదండి వాళ్ళని చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.